శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ వినూత్న నిరసనకు దిగారు. తన వార్డుకు నిధులు కేటాయించడం లేదంటూ 36వ వార్డు కౌన్సిలర్ భారతి కౌన్సిల్ సమావేశంలో కళ్లకు నోటికి గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు వైసీపీ కౌన్సిలర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదంటూ చైర్పర్సన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. అజెండాలోని అంశాలు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమవుతున్నాయని, అభివృద్ధి మాత్రం శూన్యమంటూ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ¡Vamos!